హలో మై డియర్ గ్రేట్ లీడర్స్, అందరికి నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెట్వర్క్ మార్కెటింగ్ తెలుగు. సో ప్రీవియస్ వీడియోలో మనం ఫ్యూచర్ వెల్త్ ట్రెండ్స్ యొక్క వెబ్ 3.0 కంపెనీ కోసం డీప్గా అనలైజ్ చేసాము అండ్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం వాట్ ఈస్ ద ప్లాన్, ఏంటి దీనిలో మనం ఇన్కమ్ ఎలా జనరేట్ చేస్తున్నాము అండ్ మనం పెట్టే ఇన్కమ్కి దీనికి 3 రెట్లు 4 రెట్లు ఎలా సంపాదిస్తాము అనే ప్రతి ఒక్క డీటెయిల్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం డీప్గా. ఓకే, సో మనం చూసాం కంపెనీ సీఈఓకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, తను ఎంతమంది పవర్ఫుల్ లీడర్స్ని మీట్ అయ్యారు, తనకి ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎవరెవరితో ఇతను కాంట్రాక్ట్లు ఉన్నారు, ఇలా లిస్ట్ అంతా మనం చెప్పుకుంటే చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ అవుతుంది. సో ఆ బ్యాక్గ్రౌండ్ అంతా నేను ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ ప్లాన్ పూర్తిగా వినకపోయినా, ఒకవేళ ఈ ప్లాన్ అర్థం కాకపోయినా, మళ్ళీ ఒకసారి మీరు ఆ వీడియోని చూడండి. నేను ఈ లింక్ని, పూర్తి వీడియో లింక్ని నేను డిస్క్రిప్షన్లో కానీ లేదంటే కామెంట్ సెక్షన్లో కానీ మెన్షన్ చేసి పెట్టాను, ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి. ఓకే, సో ఈరోజు మనం ఈ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకున్న యాప్ని వ్యాలిడ్ రెఫరల్తో ఎలా యాడ్ చేసుకోవాలి, ఈ రెఫరల్ కోడ్ని ఎలా యాడ్ చేసుకోవాలి, ఆ తర్వాత డిపాజిట్ ఎలా చేయాలి అనే పూర్తి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడాలి, హాఫ్ ఆఫ్ చూస్తే మాత్రం ఖచ్చితంగా అర్థం కాదు. ఏదైనా వీడియోని మనం పూర్తిగా చూస్తే దాని మీద ఒక ఒపీనియన్ అయితే మనకు వస్తుంది. సో దట్ మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఒక్క 10 నిమిషాలు కేటాయించండి, నేను చెప్పేది కొంచెం క్లారిటీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత మీరు ఒక నిర్ణయానికి అయితే రావచ్చు. మీకు అర్థం కావాలని చాలా టైమ్స్ నేను తీసుకొని అది ఎడిట్ చేసి మరీ మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. ఈ వీడియోని కొంచెం లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, అలానే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయినట్లయితే. ఓకే, సో ఇప్పటివరకు నేను చెప్పిన ప్లాన్స్ ఏవి కూడా మీకు లాస్ అయితే తీసుకురాలేదు 100%. సో ఈ కంపెనీ కూడా స్ట్రాంగ్ కంపెనీ, ఇప్పుడు మనం చేసే కంపెనీలన్నిటికంటే ఈ కంపెనీ చాలా స్ట్రాంగ్. సో దీంట్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో మై డియర్ గ్రేట్ లీడర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాము అంటే మీకు ఇలా నేను ఒక మెసేజ్ అయితే నేను పంపిస్తాను. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూసారు కదా, ఇలా నేను ఒక మెసేజ్ మీకు పంపిస్తాను. దీంట్లో ఫస్ట్ లింక్ ఉంది చూడండి, ఇది మీకు ఆ వెబ్సైట్లో అయితే ఓపెన్ అవుతుంది, దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, క్రోమ్లో అయితే మనం ఓపెన్ చేద్దాం. సో ఇలా మనకి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది, ఇది చైనీస్ లాంగ్వేజ్. సో దీన్ని మనం ఇంగ్లీష్లోకి మార్చుకోవాలి. సో ఇంగ్లీష్లోకి మార్చుకోవాలి అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇంగ్లీష్ అనే ఆప్షన్ ఉంది చూడండి, సో ఇంగ్లీష్ మీద క్లిక్ చేయండి. టోటల్గా ఇంగ్లీష్లోకి అయితే మనకు మారిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఇంటూ మార్పు కొట్టేసేయండి. కింద చూడండి మీకు మీ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ మీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మీ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఫోన్ నెంబర్, పాస్వర్డ్ అవుతుంది. ఇంకా మనం రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కదా, కొత్త రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు కింద రిజిస్టర్ అన్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మీరు మొబైల్ నెంబర్తో చేయాలనుకుంటున్నారా, ఈమెయిల్తో చేయాలనుకుంటున్నారా అని మీరు డిసైడ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మొబైల్ నెంబర్తో చేయాలనుకుంటే ఏం చేయాలి, మొబైల్ నెంబర్ మీద చేసేటప్పుడు ఫస్ట్ మనం మన కంట్రీ కోడ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, +91, అండ్ ఆ తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత మీరు ఇక్కడ సెండ్ వెరిఫికేషన్ కోడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్న, ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు ఈ పైన డిస్ప్లే చేస్తున్న నెంబర్ని అయితే మీరు ఇక్కడ ఇన్విటేషన్ కోడ్లో వేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మీరు పాస్వర్డ్ పెట్టుకోవాలి, నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్ చేయాలి. ఓకే, టోటల్గా ఇదంతా క్లియర్ మీకు అనిపించేటప్పుడు రిజిస్టర్ నామే క్లిక్ చేయాలి. సో ఇదంతా చేసిన తర్వాత మీకు యూజర్ ఐడి పాస్వర్డ్, ఆల్రెడీ మీరు మొబైల్ నెంబరే మీ యూజర్ ఐడి అవుతుంది, అండ్ పాస్వర్డ్తో మీరు లాగిన్ చేసుకోవాలి. ఓకే, ఓకే, మీకు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. సో వుడ్ ప్యాకర్ ఫోన్ నెంబర్తో చేసుకుంటారా లేదంటే ఈమెయిల్తో చేసుకుంటారా అనేది మీ ఇష్టం. సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీరు ఏ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్తో అయ్యారో ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి, అలానే ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. చూడండి నేను ఓపెన్ చేస్తున్నా కదా, ఇక్కడ మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ పాస్వర్డ్, ఇక్కడ లాగిన్ చేసుకోండి. లాగిన్ చేసుకుంటే మీకు ఐడి అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇది మనం వెబ్సైట్లో చేయాల్సిన వర్క్. ఆ తర్వాత మనం ఏం చేయాలి, మళ్ళీ సీదా మనం బ్యాక్ వచ్చేసి, ఓకే, సో నేను మళ్ళీ ఇంకో లింక్ పంపించాను కదా మీకు వాట్సాప్లో, ఇది ప్లేస్టోర్ లింక్ అండి, దీని మీద క్లిక్ చేయండి.
సో ఇక్కడ చూసారు కదా, దీని మీద క్లిక్ చేయండి. డైరెక్ట్గా మనకి ప్లేస్టోర్లో అయితే యాప్ ఉంటుంది, ఇది సేఫ్ అండ్ సెక్యూర్. సో ఇక్కడ మనకి రేటింగ్ కూడా ఇస్తున్నారు, మనం కూడా రేట్ చేయొచ్చు ఈ యాప్ని. ఓకే, సో ఇక్కడ అన్ఇన్స్టాల్ అండ్ ఓపెన్ అని నాకు ఉంది. మీకు మీరు ఇంకా ఇన్స్టాల్ చేసుకోలేదు కాబట్టి మీకు ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ అండ్ మీ పాస్వర్డ్తో లాగిన్ చేసుకోండి. అక్కడి నుంచి మీరు వర్క్ స్టార్ట్ చేయండి. ఎలా డిపాజిట్ చేయాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియో, ఈ దీని తర్వాత కంటిన్యూస్గా నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఆల్రెడీ ఈ వీడియో అనేది మీకు కొంచెం లెంత్ అయిపోతుంది, మళ్ళీ మీరు లాస్ట్ వర్క్ చూడరు కాబట్టి నేను ఇంకో వీడియో దీని సెకండ్ పార్ట్ నేను క్రియేట్ చేస్తున్నాను. ఆ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. ఆ వీడియో లింక్ని నేను డిస్క్రిప్షన్లో మరియు పిన్ బాక్స్లో అయితే పెడతాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇది మై డియర్ గ్రేట్ లీడర్స్ ఈరోజు యొక్క వీడియో. సో ఈ వీడియోలో మీకు ఎంత కొంత నాలెడ్జ్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఇన్వెస్ట్మెంట్ అనేది మనం మనకు మట్టుగా తీసుకునే ఒక డిసిషన్. సో దీన్ని ఎవరి మీద మనం బ్లేమ్ చేయకూడదు. ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ ఉంటుంది, రివార్డ్ కూడా ఉంటుంది. బట్ మనం ఏదైతే రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుందో అలాంటి కంపెనీలను చూస్ చేసుకుంటాం, గత 3-4 సంవత్సరాలుగా మనం చేస్తున్నాం కాబట్టి. సో ఐ హోప్ ఈ ప్లాన్ అయితే బ్లాస్ట్ అవడం ఖాయం. ఎందుకంటే మంచి ప్లానింగ్, నెక్స్ట్ మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న సీఈఓస్, మంచి సాఫ్ట్వేర్, ఇవన్నీ టోటల్గా మనకి ఒక పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది. సో మీరేం చేస్తారు అంటే సింపుల్గా $100 మినిమం ఎఫర్టబుల్ ప్రైస్, అది $100తో రావచ్చు. లేదు ఇంకా తక్కువలో రావాలనుకుంటే $50 కూడా బెటరే. నాకు తెలిసినంత వరకు 100 to 500 to 1000, అంతకుమించి మీరు ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు చేసుకుంటానంటే టీమ్ వర్క్ మీద అల్టిమేట్ ఇన్కమ్ వస్తుంది. వన్స్ మీరు $50,000 మీ కింద బిజినెస్ అయినట్లయితే మీకు డైలీ $100 వస్తుంది. 30 రోజులకి $30,000 అంటే అక్షరాల 3 లక్షల వరకు అయితే మనకు వస్తుంది కాబట్టి. సో ఇలాంటి అద్భుతమైన అవకాశం మనం వదులుకోవద్దు. మంచి ఆపర్చునిటీ ఫస్ట్ స్టేజ్లో వచ్చింది, దీన్ని మనం యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.